శ్రీ సాయి గోల్డ్ ప్లాజా రాష్ట్రంలో అతిపెద్ద బంగారు దుకాణాల వ్యాపార సముదాయం. పసిడిపురి పేరును మరింత ఇనుడింపజేసే రీతిలో ఎర్రగుంట్ల రోడ్లోని భారత్ థియేటర్ స్థలంలో ఏర్పాటు కాబోతుంది శ్రీ సాయి గోల్డ్ ప్లాజా. 240 గోల్డ్ షాప్స్, అందరికీ అనువైన విశాలమైన పార్కింగ్, పూర్తి భద్రతతో కూడిన ఏర్పాట్లతో అధునాతన సౌకర్యాలతో నిర్మితమవుతుంది శ్రీ సాయి గోల్డ్ ప్లాజా. మీ షాప్స్ బుకింగ్స్ కోసం సంప్రదించండి 7386116031 మరియు 9440518288, 9704243444 మరియు 9440107520. కడప జిల్లా పేరు నుండి కడప పదాన్ని తొలగించినారు. కడప పేరు చెప్పుకొని పంచాయతీ బోర్డు మెంబర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు పదవులు అన్నీ అనుభవించినారు, సంపద సంపాదించుకున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, బంధువర్గ పరంగా, ప్రజాబల పరంగా అన్నీ అనుభవించారు. రాజకీయ భిక్ష పెట్టినటువంటి కడప జిల్లాలో కడప పేరును తొలగించడం దుర్మార్గం మరొకటి లేదు. ఇది వెంటనే ప్రజల మనోభావాలను, ఇక్కడ వారసత్వాన్ని మరి గుర్తించి కడప పదాన్ని కొనసాగించాలని, లేకపోతే అఖిలపక్షాల తరఫున తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేసి మీకు రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను. కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి గతంలో నామకరణ చేశారు. దాన్ని కడప జిల్లా ప్రజానీకమంతా భావోద్వేగాల మధ్య అంగీకరించారు. దాన్ని ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా అని కాదని చెప్పి కడప అనేటువంటి పదాన్ని పూర్తిగా తొలగించి వైఎస్ఆర్ జిల్లా అని పెట్టడాన్ని ఎవరు కూడా ఈ జిల్లా ప్రజానీకం హర్షించడం లేదు. ఇన్క్లూడింగ్ వైఎస్ఆర్ సిపిలో పనిచేస్తున్నటువంటి క్రియాశీలక కార్యకర్తలు కూడా ఈ యొక్క నిర్ణయాన్ని అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కడప జిల్లాకు చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఈ జిల్లా ప్రజల యొక్క ఆకాంక్షలు, వారి యొక్క మనోభావాలను గుర్తించినటువంటి పద్ధతిలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ వైఎస్ఆర్ కడప జిల్లాగానే కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.